ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ సింహద్వారం ముందు నుంచి సెప్టిక్ ట్యాంక్ పైప్ లైన్ వెళ్ళొచ్చా అనేది చాలామంది రీసెంట్గా నాకు కామెంట్ చేశారు. చాలామంది మేస్త్రీలు కానీ వాళ్ళందరూ ఇట్లా వెళ్ళొద్దు అట్లా వెళ్ళొద్దు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా కూడా ఈ ద్వారం ముందు నుంచి వెళ్ళొద్దు కదా, ఇవి నియమాలు ఉంటాయి కదా అనేవి కొన్ని కండిషన్స్ మాట్లాడతారు. సరే, దానికి సంబంధించిన విశ్లేషణ నేను ఇస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. సో మనం ఫస్ట్గా ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. సో ఈ నాలుగు స్థానాలలో ఒక ఇల్లు అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్. సో సింహద్వారం ఇక్కడ వచ్చింది, లేదంటే ఇక్కడ వచ్చింది, లేదంటే ఇక్కడ వచ్చింది, లేదంటే ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఎక్కడైనా సరే ఒక సింహద్వారాన్ని తీసుకుందాం. ఈ సింహద్వారం తీసుకున్న తర్వాత మనం సెప్టిక్ ట్యాంక్ తూర్పు వైపు కానీ పెడతాం, లేదంటే ఉత్తరంలో అయినా పెడతాం. సో అక్యురేట్ సెంటర్ నుంచి ఎడమ వైపు పెడతాం, అది కామన్. సో ఈ పైప్ లైన్స్కి మేము ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది, లేదు ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది, లేదు ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది, లేదు ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది. సో దీని పైప్ లైన్ ఇక్కడికి ఎట్లా తీసుకొని రావాలనేది చాలామంది యొక్క కండిషన్స్. 100% నియమాల ప్రకారం వెళ్ళాలంటే కనుక ఆల్వేస్ క్లాక్ వైజ్ వెళ్ళాలి, అది ఇక్కడికైనా ఇక్కడికైనా క్లాక్ వైజ్. సో ఈ క్లాక్ వైజ్ కండిషన్లో ఈ టాయిలెట్ నుంచి తీసుకునేటప్పుడు సింహద్వారం ముందు పైప్ లైన్ వెళ్తుంది, లేదు ఇక్కడ సింహద్వారం ఇక్కడ టాయిలెట్ ఉందనుకోండి ఇట్లా వెళ్తుంది, లేదు ఇట్లా వెళ్ళినప్పుడు ఇక్కడ సింహద్వారం ఉంటే ఇట్లా వెళ్తుంది, లేదు ఇక్కడ సింహద్వారం ఉంటే ఈ పైప్ లైన్కి ఇట్లా వెళ్తుంది, ఇది అసలు ఇబ్బంది లేదు, పోనీ ఇట్లా తీసుకుందామా, ఓకే పర్వాలేదు. సో ఇట్లా ఎన్నో కండిషన్స్ చాలామందికి కన్ఫ్యూజన్స్ చేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఒక మాట, ప్రధాన ద్వారానికి కనీసం ఒక 6-7 feet దూరంలో భూమి లోపల నుంచి పైప్ వెళ్ళడం వల్ల మీకు నష్టం ఎక్కువగా కలగదు. కేవలం ఈ డోర్కి సంబంధించి ఆపోజిట్లోనే మీకు స్థలం ఒక 2-3 feet ఉంది, దాన్ని ముందే తీసుకుంటామంటే తప్పండి. సో వేరే అదర్ డైరెక్షన్ మీరు తీసుకోవాల్సిందే. సింహద్వారానికి వేరే అదర్ డోర్స్ అయితే అంత ఇబ్బంది లేదు. సింహద్వారం ఒక ఇంటికి సంబంధించిన ప్రధాన ప్రవేశ ద్వారం, ప్రధాన ప్రవేశ ద్వారాన్ని మీరు డిస్టర్బ్ చేస్తే ఇల్లు మొత్తం డిస్టర్బ్ అయిపోయినట్టే, దయచేసి గమనించండి. కాబట్టి ఇంటికి ఎక్యురేట్స్ ముందే ఒక 2-3 feet కాకుండా ఒక 7-8 feet దూరం నుంచి ఒక పైప్ లైన్ తీసుకొని పైన మొత్తం కప్పేస్తాం, పైప్ లైన్ లోపల నుంచి వెళ్తుంది. అయితే ఒక నియమం ఏం తీసుకోవాలంటే ద్వారానికి సంబంధించిన ముందు ఈ పైప్ లైన్ వెళ్ళే భాగంలో ఏదైనా సెప్టిక్ ట్యాంకు పిట్లు దీన్ని ముందు పెట్టకూడదు, దూరంలో పెట్టాలి, అటు కానీ ఇటు కానీ. అర్థమైందండి? అదే విధానంలో మనం ఉత్తరమైన, దక్షిణమైన, పడమరైన సేమ్ రూల్. సింహద్వారానికి సెంటర్లో పైప్ లైన్ ఓకే పర్వాలేదు, ఆ పైప్ లైన్ భూమి లోపల తీసుకుంటారు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. నా ఒరిజినల్ రూల్ ప్రకారం చెప్పాలంటే మీకు ఇక్కడ వచ్చింది అనుకోండి రోడ్ ఇదైతే నేను ఈ పక్క నుంచి బయటకు తీసేసుకుంటాను, సింపుల్. ఇంకా మీకు అదృష్టం బాగుండాలి అని అనుకుంటే ఇది రోడ్ అనుకోండి, ఈ బయట సెప్టిక్ ట్యాంక్ వేసేసేయండి. ఇది రోడ్ అనుకోండి, ఈ బయట వేసేసేయండి. పడమర అనుకోండి, ఇటు బయట వేసేసేయండి. దక్షిణం అనుకోండి, ఇటు బయట వేసేసేయండి, బయట రోడ్ మీద. మీకు ఒకవేళ ప్రాబ్లమ్స్ లేవు, లోకల్ అథారిటీస్ ఓకే అని చెప్తారంటే రోడ్ మీద పడేసండి, ఇంటి లోపల దరిద్రం ఎందుకండి? అర్థమైందా? సో ఈ విధంగా ఒకటి, క్లాక్ వైజ్లోనే పైప్ లైన్ రన్ కావాలి అనేది ఒక కండిషన్ ఉంటుంది. అది పాటించడము పాటించకపోవడం ఖచ్చితమైన నియమం అయితే వాటర్కి అది ఖచ్చితం. ఈ డ్రైనేజ్ లైన్ ఏంటంటే ఇంటర్నల్లే కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు దీనికి. సో వీటికి సంబంధించినంత వరకు మాత్రం మీరు ఇక్కడ నుంచి ఇట్లా కూడా తీసుకోవాలి, అంటే యాంటీ క్లాక్ వైజ్ కూడా పర్వాలేదు, క్లాక్ వైజ్ కుదరనప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తీసుకోండి, నో ఇష్యూ ఇది. సో దీనికి దగ్గరున్నప్పుడు ఇంత మొత్తం తింపుకొని రావడం వేస్ట్. అర్థమైందండి? సో ఎట్లా పైప్ లైన్ వెళ్ళాలనేది మీకు ఒక కండిషన్ చెప్పాను. 100% నియమాల ప్రకారం అయితే కనుక భూమి లోపల నుంచి కాకుండా భూమి పైనుంచి పైప్ లైన్ ఏమైనా తీసుకోగలిగితే సంతోషం. మళ్ళీ పైప్ లైన్ పైకి ఉంటుంది కదా, అవసరం లేదండి. కేవలం భూమి లెవెల్ లోపల నుంచి మీరు తీసుకొని దీన్ని కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు సింపుల్గా క్లీన్ చేసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. సో 100% నియమాల ప్రకారం మీరు చేయాలనుకుంటే దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఇది 1 అండి. అర్థమైందా? సో ఈరోజు ఈ సింహద్వారం ముందు సెప్టిక్ ట్యాంక్ పైప్ లైన్ వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చా, వెళ్ళొద్దా, ఇట్లాంటి కండిషన్స్, క్వశ్చన్స్ వీటన్నిటికీ సంబంధించిన ఆన్సర్ లభించిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.